దేవుడిని జీవితంలో కార్యాలు చేయటం లేదా? నేను ఇందాకే చెప్పాను, ప్రతి క్షణము కూడా దేవుని కార్యాలు మనం గమనిస్తే ఆశ్చర్యపోతాం. అది గమనించాలను ఆశ్చర్యం కదా, మన జీవితంలో జరిగించే కార్యాలు. అది అన్ని జనులు కూడా చెప్పుకుంటున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నువ్వు సీయోనుకు తిరిగి వస్తే నీ శ్రమలు, నీ చెరసాలు లాంటి బాధలు కలకనిని వాణి ఎట్లా, అరే అప్పుడు తేలిపోయినాయి అంటారు ఈ శ్రమలన్నీ అని అనుకుంటావో, అలా దేవుడు తీసేస్తాడు శ్రమల్ని. నీ హృదయంలో సంతోష సమాధానాలను దేవుడు ఉంచుతానంటున్నాడు దేవుడు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తే అన్ని జనులు ముక్కు మీద వేలేసుకుంటారు, వారి జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసినో అని చెప్పుకుంటారు. చెప్పుకోరా, నిన్ను సాక్షిగా నిలబెట్టడానికే నిన్ను నువ్వు నష్టపోయావు. దేవుడు నీ దేవుని గొప్పతనం నీ ద్వారా తెలియటానికే నువ్వు నష్టపోయావు. ఏం కంగారు పడమాక. ఏసన్ గారు ఒక పాట రాశారు, మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మోహోన చూడ నీ కృపలో నేను జీవించుట, నా జీవిత ఉన్నది మహోన చూడా నీ కృపలోనే జీవించుతా, మహోన చూడా నీ కృపలోనే జీవించుతా, మహోన చూడా నీ కృపలోనే జీవించుతా, నా జీవిత మళ్ళా పాడదాం అదే చరణం. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన చూడ నీ కృపలోనే జీవించుట, ఆ జీవిత తయ్యున్నది మహోన చూడ నీ కృపలోనే జీవించుట, ఆ జీవిత తయ్యున్నది. హల్లెలూయా. మూడు బారిపోయింది, నా జీవితం ఇక అయిపోయింది, ఇక నా పని అయిపోయింది. కంగారు పడవద్దు. దేవుడు మరలా నీ జీవితాన్ని చిగుర్లు చక్కటి ఫలాలు దేవుడు నీ జీవితంలో తీసుకొస్తారు. ఎంతమంది నమ్ముతారు? అయిపోయింది అనుకోమాక, దేవుడు నీ జీవితాన్ని ఎలాగైనా కట్టగలడు, ఎలాగైనా లేపగలడు. మన లోకంలో సామెత ఉంటుంది ఏమిటంటే, నవ్విన నాపసేను పండించే దేవుడు, నవ్విన నాపసేను పండిద్దని. నాపసేను అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు నాపసేను అంటే? అదే విత్తనం అనుకుంటున్నారా? అదే విత్తనం కాదు. మనం జొన్న కోస్తాం, అది పండలేదని జొన్న కానీ ఇంకా ఏదన్నా కోస్తాం. కోసిన తర్వాత ఆ జొన్న కొయ్యి కాల్లో నుండి మళ్ళీ చిగుర్లు వస్తాయి. పాపం ఆ రైతుకి మొన్న వేసినప్పుడు పండలేదని ఏ నీళ్ళో బోళ్ళో పెట్టుకుంటాడు మళ్ళీ ఆ చేనికి. ఆ చుట్టుపక్కల వారు ఏమంటారంటే, రే నీ అంత బుర్ర తక్కువ ఎదవలేడురా, నాపసేనికి నీళ్ళు పెడుతున్నావు, నాపసేని మీద నాము అంటారు దాన్ని. మరలా పెరిగిన చిగురులు ఏమంటారంటే నామ అంటారు, నాము అంటారు. దానికి నీళ్ళు పెడతావేరా, దానికి మందు కొడుతున్నావేంటి పిచ్చోడా,
అని ఎగతాళి చేస్తారు చుట్టుపక్కల వారు. ఆశ్చర్యం ఏమిటంటే అదే నాపుసేనుకి రెండు రెండు ఎగిర్లు వచ్చి రెండు రెండు కొంకులు వచ్చినాయి. ప్రతి చెట్టుకి రెండు కొంకులు వచ్చినాయి. స్తోత్రం చెప్పాలి. ఫస్ట్సారి వచ్చేది ఒకటే, ఈసారి రెండు వచ్చినాయి కదా, ఆ రెండింటికి రెండు కొంకులు వచ్చినాయి. సూపర్గా పండింది, ఎరగ పండేసింది. దాన్ని ఏమంటారంటే నవ్విన నాపచేను పండిద్ది అని. నవ్వినటువంటి వారు నీ జీవితంలో ఉండొచ్చు, నిన్ను ఎగతాళిగా మాట్లాడొచ్చు, వారి ముందే దేవుడు నిన్ను నిలబెట్టగలడు, నిన్ను చిగురింప చేయగలడు, నీ జీవితంలో లాంటి గొప్ప కార్యాలు జరిగిస్తారు.